ఆయన బీఆర్ఎస్ లో కీలక వ్యక్తి కేసీఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ముఖ్యుడు బాస్ ఆదేశిస్తే ఏ మిషన్ అయినా పూర్తి చేస్తారు ఆయనే పల్లా రెడ్డి రైతు బంధు సమితి చైర్మన్ గా ఎమ్మెల్సీగా సుపరిచితుడైన పల్లా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఆయన రాజకీయ ఏంటో ఒకసారి చూద్దాం రెడ్డి నవంబర్ వరంగల్ జిల్లా సోదేశపల్లి గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి పల్లా రాఘవ రెడ్డి తల్లి అనసూయ ఆయనకు ఇద్దరు కుమారులు పదవ తరగతి వరకు ధర్మసాగర్ మండలం మల్లికుదుర్లలోని ప్రభుత్వ స్కూల్లో చదివారు ఆ తర్వాత ఖమ్మంలో ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు మధ్య వైయుఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఒకటి వరకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత విద్యా సంస్థలు స్థాపించారు తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్లో చేరిన పల్లా రెండు వేల పద్నాలుగులో నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదిహేనులో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్ రెండు వేల పంతొమ్మిదిలో రైతు సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా గెలిచారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ముతిరెడ్డి యాదగిరిరెడ్డిని పెట్టి మరీ పల్లాకు టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం